అందరూ నమస్కారం. ఇది పాల్వా పిండి, పాల్వా పిండి అని అమ్ముతారు. ఒక దుంప పాలు అనమాట. ఈ ప్రాంతంలో ఒక దుంప ఉంటుంది, ఆ దుంపని దంచి పిండితే పాలు వస్తాయి. అవి ఎండబెట్టేస్తారన్నమాట. ఎండబెట్టేస్తే ఇలాగా పౌడర్ అయిపోతుంది, ముక్క ముక్కలు అయిపోయి ఇలా ఎండిపోయింది, ఇలా ముక్క ముక్కలా వస్తుందన్నమాట. ఇది మెత్తగా నూరితే పౌడర్ అవుతుంది. దీన్ని పాల్వా పిండి అని పిలుస్తారు. ఇది వేడి నీళ్ళు వేస్తామనుకోండి, పాలు అయిపోతుంది, మిల్క్లు అయిపోతుంది అంట, న్యాచురల్ మిల్క్. ఇందులో కొంచెం బెల్లం వేసి తాగారనుకోండి పిల్లలు ఎవరైనా సరే, మంచి ఎనర్జీ, బలం, పుష్టి, బాగా సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం ఒళ్ళు వస్తుంది. అలాగే ఒళ్ళు ఉన్న వాళ్ళు తాగాలని తాగకూడదని రూల్ ఏం లేదు, అలా కూడా తాగొచ్చు. మంచి చలవ చేస్తుంది, బాగా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ముందైతే కండ పుష్టి కలిగిస్తాం అన్నమాట, బలం బలం మంచి బలం కూడా. ఇది ఇది చూడండి, చూపిస్తాను మీకు. వాటర్ పాలు వేసి చూపెట్టండి. ఇది మామూలుగా టేస్ట్ చప్ప చప్పగా ఉంటుంది, చాక్ పీస్ లాగా. కాల్షియం డిఫిషియన్సీ కూడా పోద్ది అన్నమాట. కాల్షియం లోపలప్పుడు మనం కాల్షియం టాబ్లెట్ వేసుకోకలేదు. మంచి చలవ చేస్తామట. ఒక 2 చెంచాలు బెల్లం వేస్తే మంచి టేస్ట్ టేస్ట్ ఉంటుంది. బెల్లం మామూలుగా పాలలో కొంచెం ఎక్కువ బెల్లం వేసిన పాలు ఇరిగిపోతాయి. ఇందులో ఎంత బెల్లం వేసినా సరే, బెల్లం వేసాం కదా, కొంచెం రంగు మారింది. మంచి టేస్ట్ రుచి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తర్వాత బాగా తాగుతారన్నమాట, పాలు కన్నా బాగా తాగుతారు. పాలు తాగిన కూడా ఈ చెప్పి తాగుతారు. మంచి డ్రింక్లా సర్బత్లా ఉంటుంది అన్నమాట టేస్ట్. మామూలు ఏదో భయపడతారు, కొత్త చూపుతాండినా తాగితే ఎలా ఉంటుందని నేనే తాగి చూపిస్తాను మీకు. సూపర్. రోజు కప్పు పాలు చాలు. రోజు రోజు పొద్దున కానీ రాత్రి కానీ రోజు కప్పు పాలు అయితే మంచి ఆరోగ్యం, బలం, కండ పుష్టి కలుగుతుంది అన్నమాట. చాలా చేస్తుంది. వేసవకాలం చాలా మంచిది షర్బత్. ఈ పాల్వా పిండి మామూలుగా చాలామందికి కాల్షియం డిఫిషియన్సీ, ఐరన్ డిఫిషియన్సీ ఉండి మట్టి శుద్ధ తింటుంటారు పిల్లలు, పెద్దలు కూడా చాలా బియ్యంలో రాళ్ళు తింటుంటారు. అది ఐరన్ లోపం, లేదా బియ్యం తింటారు, బియ్యం తిని కాల్షియం లోపం అనమాట. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏవో సప్లిమెంట్స్ వాడతారు, ఐరన్ టాబ్లెట్స్ అని లేదా కాల్షియం టాబ్లెట్ అని వేస్తుంటారు. రాస్తే వేసుకుంటుంటారు పాపం, ఎంత వేసినా ఒక పట్టణ అలవాటు పోదు. వాళ్ళు ఇది తింటే మట్టి తినట్టే ఉంటుంది, బియ్యం తినట్టు ఉంటుంది. కొన్నాళ్ళు తింటే ఇంకా తిన మానేస్తారన్నమాట. అంటే ఆ డిఫిషియన్సీ పోదు లోపల, పోయి ఆ తర్వాత ఇంకా ఈ బియ్యం తినాలని కోరిక, రాళ్ళు తినాలని, మట్టి తినాలని కోరిక పోద్ది అనమాట. ఐరన్ కాల్షియం కూడా లోపల కావాల్సినంత వస్తుంది అన్నమాట. సో ఆ డిఫిషియన్సీ కూడా పోగొడుతుంది. కాబట్టి ఇది పాల్వా పిండి కొంచెం దొరకడం కష్టం. ఇది మనం తీపిస్తాం వాళ్ళతోటి, ఆ ట్రైబ్స్ తీసిస్తారు మాకు. తుంపలన్నీ పిండి పాలు ఎండబెట్టి నాకు ఇస్తుంటారు అన్నమాట. అలా నేనే తీసుకుంటాను వాళ్ళ దగ్గర, అలా తెచ్చింది ఇది. ఎందుకంటే ప్యూర్ ప్యూర్ క్వాలిటీ, నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట. ఇది ఎక్కడ పెడితే దొరకదు, ఏ షాప్లో దొరకదు, ఇక్కడ రేర్, అక్కడక్కడ దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే ఇది వాడడం చాలా మంచిది. ఓకే, అందరూ నమస్కారం. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి కూరేమో అరటికాయ, అరటికాయని ఇంకోటి ఏటో అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడికన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వనభోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. నమస్తే అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ గారికి అసలు దీర్ఘకాయ క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమైన విషయం. దీవిస్తారు ఒక డాక్టర్కి పేషెంట్ బాగు చేద్దామని ఇప్పుడు హోమియో మందుకి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి అంటే 2 నెలల నుంచి అసలు పనిచేసే కాదు. ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు,
అది పనిచేసేది కాదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు. తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం, ఆయనతో ఇంతసేపు గడపడం, అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే నువ్వు ఉన్న డిసీజ్ కాసేపటికి ఏదో తినాలి అనే ఆలోచన వచ్చేది నాకు, యాసిడ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు. గడపడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండి ఇలా అన్నీ చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని నేను కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలని, అలాగే మీతో గడపాలని, మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండాలని కోరుకుంటున్నాను.